మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. అయ్యో, ఎవరో పడిపోయినట్టుందే. పోనీలే, మనకి ఇంకా ఆఫీస్ టైం అయిపోతుంది. చూశావారా తాగి ఎలా పడిపోయాడు? అయ్యో, ఫిట్స్ వచ్చినట్టుంది. ఇప్పుడు ఎలా? పెద్దనా పెద్దనా, 108 కి కాల్ చేద్దాం. సార్ 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 ఆపండి సార్ సార్ ఆపండి సార్ సార్ షట్. కనీస బాధ్యత కూడా ఎవరికి లేకుండా పోయింది. టైంకి అంబులెన్స్ వస్తుంది. స్టాప్ స్టాప్ Stop, 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 stop. ఇందులో నా ఆఫీస్ అడ్రస్, నా ఫోన్ నెంబర్ ఉంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయి, ఓకేనా? హాస్పిటల్ కి జాగ్రత్తగా తీసుకెళ్ళు. దేవుడా, నీకు చెందాల్సిన ఈ డబ్బు ఈ పెద్దయినకు ప్రాణం పోస్తున్నది. గుడ్ మార్నింగ్. అర్జున్ సార్ నిన్ను రమ్మన్నాడు. పిలిచాడా? ఈరోజు వీడు అయిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, రండి సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఈరోజు కూడా ఎవరికో సాయం చేసి వస్తున్నట్టున్నారు సార్? అది రోజు నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇదేమన్నా నీ అత్తగారు ఇల్లు అనుకుంటున్నా? నాకొక్క విషయం చెప్పు, నీకు ఈ జాబ్ కావాలో సమాజ సేవ కావాలో? నీకు జాబే కావాలనుకుంటే ఎవరికేమైనా టైంకి రా, లేదనుకుంటే ఈ జాబ్ మానేసి. మీరిచ్చే జీతం నా ఒక్కడ అవసరాన్ని తీరుస్తుంది. నేను ఎదుటివాడికి చేసే సహాయం నాకు తృప్తినిస్తుంది సార్. పక్కవాడికి ఏమైతే నాకెందుకు? మనం మంచుకుంటే చాలని నేను అనుకోలేను సార్. ఎందుకంటే నేను మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని సార్. నేనేదో జంతువునై ఉంటే బహుశా మీ మాట వినేవానేమో సార్. తోటి వారికి సహాయం చేయడం కూడా తప్పు అనే మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం నాకే సిగ్గుచేటుగా ఉంది సార్. మీరొద్దు, మీ జాబ్ వద్దు సార్. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం మనుషులం సార్. తను మనుషులాగా బతకడం లేదు. ఇక మనకు తిరిగే లేదు. హలో, ఎవరు? హలో రఘు, నేను మీ నాన్నను. నాన్న, ఈ నెంబర్ ఎవరిది? అసలు ఎక్కడున్నారు మీరు? హాస్పిటల్లో. హాస్పిటలా? అసలు ఏమైంది మీకు? కంగారు పడకు, గుడికెళ్లి వస్తుంటే గాంధీనగర్ పిలుచు మీద పడిపోయా. అందుకే మిమ్మల్ని ఒంటరిగా బయటికి వెళ్ళొద్దని చెప్పేది. ఏమి జరగలేదు లేదా? సరే, వస్తున్నాను, ఉండండి. ఎవరో అబ్బాయి నన్ను అంబులెన్స్ లో హాస్పిటల్ కి పంపాడంట. డాక్టర్ చెప్పారు వాళ్లకు తన విజిటింగ్ కార్డు ఇచ్చాడంట. అందులో మన ఆఫీస్ అడ్రస్ ఉంది. ముందు అతను ఎవరో తెలుసుకో. స
సార్ ఇంతకు ముందు నేను కూడా వచ్చేసాను బట్ ఆఫీస్ కి లేటర్ తో వచ్చేసాను మీ ఫాదర్ అని తెలుసుంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళేవాని సార్ నువ్వే కాదురా అక్కడ అర్జున్ మా నాన్నని సేవ్ చేస్తున్నాడని చూసుకోక అతనిపై నోరు పారేసుకున్నాను మా నాన్నని తెలుసుంటే నువ్వు కాపాడేవాడివి కానీ ఎవరో తెలియకపోయినా సహాయం చేయడం వాడి మంచితనం పక్కవాడు చస్తున్నా పట్టించుకోకపోవడం మన పిచ్చితనం అదేరా వాడికి మనకున్న తేడా ఇన్ని రోజులు వాడు వెళ్ళిపోతే వాడి ప్లేస్ లోకి ప్రమోషన్ తో రావాలనుకుంటున్నావు నీది స్వార్థం వాడిది నిస్వార్థం నువ్వే కాదురా మనిషన్న ప్రతి ఒక్కడు అవసరాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి సహాయపడతాడు కానీ వాడరా అసలైన మనిషి తన స్వార్థం చూసుకోకుండా 10 మందికి సహాయపడుతున్నాడురా మనిషన్నప్పుడు ఎంతో కొంత మానవత్వం ఉండాలని వాణ్ణి చూసి మనం మారకపోయినా సరే గాని అలాంటి వాణ్ణి మార్చాలనుకోవడం నేను చేసిన తప్పురా ఇప్పటివరకు నాకు అన్నీ ఉన్నాయి అనుకున్నాను గాని మానవత్వమే మనిషికి అన్నీ అని తెలుసుకోలేకపోయానురా మనిషికి నిలువెత్తు నిర్వచనం వాడరా మనిషి అంటే అలాగే ఉండాలి మనిషిగా పుడితే వాడిలా బతకాలి